సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఒకసారి గమనించండి, 2019 ఎలక్షన్లో వింజమూరులో ఏ విధంగా మనం ఎలక్షన్ చేసావో మీ అందరికీ గుర్తుండుంటుంది. మీరు ఒక్కటే చూడండి, గతంలో ఈరోజు శాసనసభ్యుడు ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 3 టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. మీరే ఆలోచించుకోండి, ఆయన ఏం చేశాడు, మనం ఏం చేశామో. ఇందాక నేను చాలామంది చెప్పాను, ఇక్కడ కావలే ఉదయం సీతారాంపురం రోడ్డు సంపద సృష్టించినటువంటి అదే 5 లక్షలు ఉండే ఎకరం 30 లక్షలు పోయింది. ఎన్ని మనం అమ్మఒడిలో అయ్యి ఒడిలు వేస్తే ఆ విధంగా ఆస్తి పెరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు హాస్పిటల్ పెట్టించాము ఇక్కడ, బ్రహ్మాండ హాస్పిటల్ 2 ఎకరాల్లో మినిమూరు 25,000 ఓటరు పెద్ద ప్రజలు కవరు. మనం మున్సిపాలిటీ కింద కూడా మనం అప్పుడు రికమెండ్ చేశాం. అయితే ఇక్కడ ఆ రోజు స్థానిక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాడు దాన్ని సరిగా స్పందించగా అట్లా పక్కన పెట్టిపోయింది. కవరు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. రేపు మళ్ళీ మనం కనుక అధికారులకు వస్తే ప్రత్యేకంగా ఈ మండలాన్ని మినిమూరు టౌన్ మనకు ఉండే ఇదే పెద్ద టౌన్, దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెడతామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే